అందరికీ నమస్కారం. నేను మదనపల్లికి వచ్చినప్పుడు ఊరూరు వాడు వాడు నాకు ఇంత ఘన స్వాగతం పలికిన ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. త్యాగాలు పోరాటాలకి పుట్టిన ఇల్లు మదనపల్లి. ఆనాడు మన దేశ స్వాతంత్రం కోసం పోరాడుతున్న గాంధీ తాత మదనపల్లికి వచ్చినప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే అతి ఎక్కువ విరాళాలు ఇచ్చిన ప్రాంతం ఈ మదనపల్లి. అంతేకాకుండా ఆనాడు బ్రిటిష్ వాళ్ళు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడి తరిమికొట్టిన విద్యార్థులు మదనపల్లి బీటీ కాలేజ్ నుంచే. మన జాతి గీతం జనగణ మన బెంగాల్ నుంచి ఇంగ్లీష్కి ఆనాడు ట్రాన్స్లేట్ కూడా చేసింది మన మదనపల్లి బీటీ కాలేజ్. అలాంటి పవిత్రమైన భూమి మదనపల్లి. అలాంటి పవిత్ర భూమి పైన ఈరోజు నా పాదయాత్ర 40 రోజుకి చేరింది. 500 కిలోమీటర్ల మైలు రైలు దాటింది. ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డిని చూస్తే బిల్డప్ బాబాయ్ గుర్తొస్తున్నాడండి. పాదయాత్ర ప్రారంభించే ముందల ఆయన ఎంట్రీగా ఏడు పీకిలేడని చూపించినాడు. తర్వాత చెప్పినాడు సింహము ఒక్కటిగా వస్తుందని, ఒంటరిగా వస్తుందని. కానీ యువగలం పాదయాత్రలో పెద్ద ఎత్తున మహిళలు, రైతులు, యువకులు, కార్మికులు, విద్యార్థులు, అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా వాళ్ళ గొంతు విప్పి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మాట మొదలుపెట్టారు. ఆ దెబ్బకి జగన్మోహన్ రెడ్డి ట్యూన్ మారిందండి. ఇప్పుడు అడుగుతున్నారు ఒంటరిగా రాండబ్బా ప్లీజ్.